గురుదక్షిణ. పూర్వం బదరికాశ్రమంలో శ్రీ జ్ఞానానంద మహర్షి అనే మహాజ్ఞాని నివసిస్తూ ఉండేవాడు. ఆయన వద్ద విజయం, విద్యాధరుడు, విజయుడు, విద్యాధరుడు అనే శిష్యులు 4 సంవత్సరాలుగా విద్యను అభ్యసిస్తున్నారు. వారి విద్యాభ్యాసం చివరి దశకొచ్చింది. ఓసారి శ్రీ జ్ఞానానంద మహర్షి శిష్యులిద్దరిని పిలిచి, నాయనలారా, ఇక కొద్ది రోజుల్లో మీ విద్యాభ్యాసం ముగియనుంది, మరి మీరు త్వరలో మీ స్వగ్రామములకు వెళ్ళవచ్చు అని తెలపగా శిష్యులిద్దరూ చాలా సంతోషించారు. వారు మహర్షితో, గురువుగారు, మాకు ఇన్ని సంవత్సరాలు ఇన్ని విద్యలు బోధించారు కదా, మాకు కూడా గురుదక్షిణ తమకు సమర్పించవలసిన ధర్మం ఉన్నది, అందుచేత మేము మీకు ఇవ్వవలసిన గురుదక్షిణ గురించి తెలపవలసిందిగా అభ్యర్థిస్తున్నాము అని చెప్పని గురువుగారిని ప్రార్థించారు. దానికి మహర్షి, ఆ విషయాన్ని మీకు త్వరలో తెలియపరుస్తాను అని పంపించి వేశారు. కొద్ది రోజులు గడిచాయి. అకస్మాత్తుగా శ్రీ జ్ఞానానంద మహర్షి పత్నికి సుస్థి చేసింది. ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉందని మహర్షి గ్రహించాడు. ఆ పరిస్థితిలో మహర్షి తన శిష్యులిద్దరిని పిలిచి, శిష్యులారా, ఇప్పుడు మీరు గురుదక్షిణ సమర్పించవలసినటువంటి సమయం వచ్చింది. అదేమిటంటే, మీలో ఎవరో ఒకరు మీ ప్రాణాలని త్యాగం చేయవలసిన అవసరం వచ్చింది. మీ గురుపత్ని ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉంది. మీ ప్రాణాలను ఇస్తే తప్ప ఆమె తిరిగి యథాస్థితికి చేరుకోలేరు అని అనగానే శిష్యులందరూ ఆశ్చర్యపడ్డారు. ముందుగా మహర్షి విజయుని తన ఉద్దేశాన్ని తెలపవలసిందిగా ఆదేశించాడు. దానికి విజయుడు, గురువుగారు, నన్ను ఇన్ని సంవత్సరాలుగా పెంచి నాకు విద్యలు ఎన్నో నేర్పించారు. ప్రస్తుతం నేను ఆ విద్యలతో ఎన్నో కార్యాలను సాధించవలసిన ఆవశ్యకత ఉంది. అంతేకాకుండా ఎన్నో సంవత్సరాల అనంతరం నా యొక్క ఉన్నతిని నా తల్లిదండ్రులు కూడా చూసి ఆనందిస్తారు. నాకు కూడా వారి వద్దకు వెళ్లాలనే కుతూహలంగా ఉంది. కావున నాకు గురుదక్షిణ సమర్పించడానికి వేరే ఏదైనా ఉపాయాన్ని ఆలోచించవలసిందిగా కోరాడు. తర్వాత మహర్షి విద్యాధరుని పిలిచి అతని ఉద్దేశాన్ని కూడా తెలపమని ఆదేశించాడు. దానికి ధరుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా, గురుదేవ, గురుపత్ని ప్రాణాల కోసం నా ప్రాణాలను సమర్పించి సిద్ధంగా ఉన్నాను సమర్పించడానికి అని తెలపగానే గురువు సంతోషించాడు. సరే నాయన, వచ్చే పౌర్ణమి నాడు నీవు నీ యొక్క ప్రాణత్యాగానికే సిద్ధంగా ఉండు అని పంపించి వేశారు. పౌర్ణమి వచ్చేసింది. నాయన విద్యాధర, ఈ కమండలంలోని నీరు సేవించి, అవి సేవించిన వెంటనే నీవు మృత్యుమోహంలోకి వెళ్ళిపోతావు, వెంటనే మీ గురుపత్ని ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడుతుంది అని మహర్షి తెలపగానే గురువు పాదాలకు నమస్కరించి ఆయన అనుజ్ఞతో ఆ కమండలంలోని జలాన్ని సంతోషంతో స్వీకరించాడు. వెంటనే నేల కొరిగిపోయాడు. ఇదంతా చూస్తున్న విజయుడు, అయ్యో విద్యాధర, నీవు ఎంత దురదృష్టవంతుడివి. నీవు సముపార్జించిన విద్యాఫలాలు అనుభవించకుండానే ప్రాణాలను కోల్పోయావు. అయినా అన్ని విద్యల్లోనూ నాతో సరితూకగల నీవు మరణించడం కూడా నాకు మంచిదే, ఎందుకంటే నాతో సమానమైన విద్యావంతుడు ఇకపై ఉండడు అని అనుకున్నాడు. ఇంతలో గురుపత్ని మంచం పైంచి లేచి నిలబడింది. వెంటనే జ్ఞానానంద మహర్షి నేలపై ఒరిగిపోయిన విద్యాధరుడిపై నీళ్లు చల్లాడు. వెంటనే విద్యాధరుడు లేచి నిలబడ్డాడు. వెంటనే అతడు గురువు కాళ్ళకి నమస్కరించి, గురుదేవ, మరలా నేను ఎలా బతికాను అని ఆశ్చర్యంగా అడిగాడు. దానికి మహర్షి, నాయనా విద్యాధర, నీవు నిజంగా మృతి చెందలేదు, కేవలం స్పృహ కోల్పోయావు అంతే. కేవలం మిమ్మల్ని పరీక్షించటానికి ఈ నాటకాన్ని ఉండవలసి వచ్చేది, ఆడవలసి వచ్చింది. ఈ పరీక్షలో నీవు విజయం సాధించావు, అందుచేత ఎవ్వరికీ సాధ్యపడని కొన్ని రహస్య విద్యలు నీకు బోధిస్తాను. అయినా ప్రాణాలు పోతాయని తెలిసి కూడా నీవు ఆ జలాన్ని ఎలా స్వీకరించగలిగావు అని అడిగాడు మహర్షి. దానికి విద్యాధరుడు, గురుదేవ, ఎవరైనా ప్రాణాలు కాపాడటానికి నా ప్రాణాలు ఉపయోగపడతాయంటే అంతకంటే నా విద్యకు సార్థకత ఏముంది, అందులోనూ గురుపత్ని ప్రాణాలు నా ప్రాణాల వల్ల రక్షించబడతాయంటే అంతకంటే భాగ్యం ఏముంది అని అనిపించింది. అంతేకాదు, ఏ గురువు కూడా తన శిష్యుడి ప్రాణాలు ఏ కారణం చేతనైనా తన ఎదురుగానే పోతుంటే సహించలేడు. అలాంటిది తామే స్వయంగా నా ప్రాణాలను ఎలా హరించగలరు, దీనిలో నాకు తొలి ఏదో దీంట్లో మర్మం ఉంది అనేది మాత్రం అనిపించింది. ఇది ఊహించగలిగింది అయినప్పటికీ ఫలితం ఎలా ఉన్నా ఇది నాకు మంచి అవకాశంగా భావించడం వల్ల నేను అది ఒప్పుకున్నాను అని చెప్పాడు. తెలపగానే విద్యాధరుని సంస్కారానికి, త్యాగానికి అబ్బురపడ్డాడు జ్ఞానానంద మహర్షి. తర్వాత విద్యాధరుణ్ణి సకల విద్యా సారంగతునిగా చేసి వాటిని లోక కన్యాణానికి వినియోగించవలసిందిగా ఆదేశించాడు. దీంట్లో నీతి ఏమిటి మనకి? శిష్యుని పురోభివృద్ధే గురుదక్షిణగా భావించేవాడే నిజమైన గురువు. గురువుపై గురి శిష్యుని పురోభివృద్ధికి దారి. గోవింద గోవింద. థ్యాంక్ యూ.